చాలా కూల్. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో క్యారెక్టర్ లోకి వెళ్ళిపోతారు. అంటే స్క్రిప్ట్ ఇలా చూసి వెళ్ళడం కాదు, డైరెక్ట్ గా చెప్తుంటే విని, చెప్తుంటే విని చేసేయడం. ప్రాంప్టింగ్ డిఫరెంట్, మరి ప్రాంప్టింగ్ అనే పద్ధతే లేదు అక్కడ. స్క్రిప్ట్ ఉంటుంది, చెప్తుంటారు, ఇది డన్. సార్కి నచ్చలేదు మహేష్ బాబు గారికి, వన్ మోర్ సార్ బాగుంది. ఎందుకంటే సినిమాలో మనం ఒక సీన్ని ఒకసారే చూస్తాం, ఇంకోసారి చూడాలంటే ఏం చేయాలి, ఆ సినిమా రెండోసారి చూడాలి. ఒకసారి ఒక డైలాగ్ ఒకసారి వింటాం, అదే డైలాగ్ మళ్ళీ వినాలంటే ఇంకోసారి సినిమా చూడాలి. కానీ ఒకసారి విన్న డైలాగ్ని ఒకసారి చూసిన దృశ్యాన్ని బాగా రావాలి అంటే 24 క్రాప్స్ కరెక్ట్గా ఉండాలి. అంటే యాక్టర్ డైలాగ్ చెప్పినప్పుడు లైటింగ్ కరెక్ట్గా ఉందా లేదా, కో ఆర్టిస్ట్ కాంబినేషన్ సరిగ్గా ఉందా లేదా, ఫ్రేమ్ బాగుందా లేదా, ఎన్ని ఉంటాయి, అన్ని రకాలుగా చూసుకొని చెయ్యాలి. అందుకు ఒకటికి 10 సార్లు చాలామంది డబ్బు షూటింగ్ చూస్తే బాబు ఈ తరకైనా వచ్చేస్తారు. కానీ నువ్వు థియేటర్లో 2 గంటలు కూర్చోబెట్టాలంటే ఒక సీను ఒక కొన్ని క్షణాలే ఉండొచ్చు, కొన్ని సెకండ్స్ ఉండొచ్చు, దానికోసం చాలా కష్టం. నేను ప్రత్యక్షంగా మహేష్ బాబు అంటే మహేష్ బాబు గారు వెంకటేష్ బాబు గారు కలిసి నటించిన సినిమా సీతమ్మ వాకిట్లో సినిమాలు చెట్టు కాంబినేషనే చేశాం, కానీ అంత పెద్ద దగ్గరగా చేయాల. మాది ఒక ప్యాసింజర్ అడావిడ ఉంటుంది, వాళ్ళు మహేష్ బాబు గారిని ట్రైన్ ఎక్కించడానికి వెంకటేష్ బాబు గారు వస్తారు. అది ఎక్కడ కడాయి నెల్లూరు అని మధురై అక్కడ చేశాను. ఇది ప్రత్యక్షంగా చూశాను, చూశాను నాకు చాలా మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. గురుగారు బాగుందండి అన్నారు మహేష్ బాబు గారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.